కలర్ ఫ్రేమ్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన క్రేజీ కమర్షియల్ ఎంటర్టైనర్ సరళేరు నీకెవ్వరు ఈ నెల 11న చిత్ర విడుదల నేపథ్యంలో అనిల్ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు. సరళేరు నీకెవ్వరు ఎలాంటి సినిమా అని అడిగిన ప్రశ్నకు అనిల్ స్పందిస్తూ, ఇది కామెడీ, ఎమోషన్స్, దేశభక్తి విలువలు అన్నీ కలగలిసిన ఒక ఫుల్ మీల్ లాంటి సినిమా ఇది. సంక్రాంతి పండుగ రోజు భోజనం ప్లేట్లో ఎలాగైతే అన్ని వంటకాలు ఉంటాయో అలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి అని బదులిచ్చారు. ఇంత తక్కువ సమయంలో మూవీ ఎలా పూర్తి చేశారు అన్న ప్రశ్నకు, నేను ప్రతి సినిమా చిత్రీకరణకు బౌండ్ స్క్రిప్ట్తో వెళ్తాను, అలాగే నిర్మాత అనిల్ శంకర్ గారు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో 5 నెలల్లోనే ఈ మూవీ పూర్తి చేశాను, ఇది టీమ్ ఎఫర్ట్ అని చెప్పారు. మరి ఈ సినిమా ఎలా కార్యరూపం దాల్చింది అని అడిగితే, F2 సినిమా చేసేటప్పుడే నా దగ్గర ఒక స్టోరీ లైన్ సిద్ధంగా ఉండటంతో మహేష్ గారికి వినిపించాను. దానికి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈ కథలో ఓ మ్యాజిక్ ఉందని నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నారని చెప్పారు. మహేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అడిగితే, ఒక బార్డర్లో పనిచేసే ఆర్మీ సోల్జర్ సోషల్ లైఫ్లో ఎలా ఉంటాడు, తన చుట్టూ ఉన్న ప్రజలు చేసే తప్పులను ఎలా తీసుకుంటాడు అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రంలో మహేష్ పాత్ర ఉంటుంది. మీకోసం అక్కడ ప్రాణాలు అర్పిస్తుంటే మీరు బాధ్యత లేకుండా ఉంటారా అని ప్రశ్నించే విధంగా ఉంటుందని సమాధానమిచ్చారు. కర్నూల్ నేపథ్యం అంటున్నారు, ఫ్యాక్షన్ ఛాయలు ఉంటాయా అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఈ చిత్రంలో ఫ్యాక్షనిజం ఉండదు. మహేష్, విజయశాంతి, ప్రకాష్ రాజ్ అనే 3 వ్యక్తుల మధ్య ప్రధానంగా నడిచే కథ ఇదని చెప్పారు. మీకు బ్లాక్ బస్టర్ అందించిన F2 చిత్రం గురించి ఏమైనా చెప్తారా అని అడిగితే, F2 మూవీ నా జీవితంలో గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నన్ను ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేసిన చిత్రం అది అని చెప్పారు. మహేష్ లాంటి స్టార్ యాక్టర్తో పనిచేయటం ఎలా అనిపించింది అని అడిగిన ప్రశ్నకు, మహేష్ గారిలో ఉన్న గొప్ప లక్షణం ఆయన త్వరగా కలిసిపోతారు, సెట్స్లో జోక్స్ వేస్తారు, అందరితో సరదాగా ఉంటారు, మానిటర్ దగ్గర ఉన్న డైరెక్టర్ని గమనిస్తూ దర్శకునికి కావాల్సిన అవుట్పుట్ వచ్చేవరకు చేస్తారు అని చెప్పారు. మరి విజయశాంతి గారిని ఎలా ఒప్పించారు అని అడగ్గా, 13 తర్వాత విజయశాంతి గారు ఈ సినిమా చేశారు, మొదట ఆమె సినిమా చేయటానికి ఒప్పుకోలేదు, అయితే కథ వినండి, నచ్చకపోతే వదిలేద్దామని చెప్పాను. అయితే కథ విన్న తర్వాత ఆమె అంగీకరించారు. సినిమాకు 1 ఆఫ్ ది హైలైట్ విజయశాంతి గారు, ఆమె కోసమే ఈ పాత్ర రాశాను అని చెప్పారు. ఈ సినిమా ఫ్యాన్స్ కోసమే చేశారా అంటే, ఫ్యాన్స్ కోసం కాదు, పర్పస్ కోసం తీశాం, అయితే ఫ్యాన్స్కి కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి, చివరి 15 నిమిషాలు సినిమాకు ప్రాణం అని గర్వంగా చెప్పారు. మీకిష్టమైన దర్శకులు ఎవరు అని అడిగితే, జంధ్యాల గారు నాకిష్టమైన దర్శకులు, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను, మేనరిజంతో కామెడీ పుట్టించడం పరిశ్రమకు నేర్పింది ఆయనే. బాహుబలి స్థాయి సినిమా చేసే ఆలోచన ఉందా అంటే నవ్వుతూ, నేను అలాంటి పెద్ద చిత్రాలకు ఇంకా చాలా దూరంలో ఉన్నాను, ఒకవేళ నేను అంత స్థాయికి వెళితే రామాయణం చేస్తాను అని సమాధానమిచ్చాడు అనిల్ రావిపూడి. ఇక రామబ్రహ్మం శుంకర నిర్మిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్లో మహేష్ బాబు సరసన రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తోంది, అలాగే ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. జనవరి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.